అధ్యక్ష, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం, అదేవిధంగా శానిటేషన్ కోసం 378 కోట్ల 88 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రామచందర్ నాయక్ గారు, ఐలయ్య గారు, వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో, గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ, విద్యుత్ కానీ, విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము. వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నటకు విద్య కానీ, విద్యుత్ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎప్పుడు ల్యాండ్ సర్వే 1936లో ఎప్పుడు అయింది సార్? అప్పుడు ఏర్పడ్డటువంటి రెవెన్యూ గ్రామాలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పెరుగుతూ వచ్చినాయి తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీగా జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారితో మాట్లాడి ఇది నిర్ణయాలు తీసుకుంటాం సార్. నూతన గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దీని విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రశ్న నంబర్ 201. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు గురించి రవాణా శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ప్రశ్న 201కి సంబంధించి ఏ అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ టీజేఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో విలీనం చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ సర్వీసులు